తెలుగుదేశం పార్టీ కంచుకోటని చెబుతాడు కదా గుడివాడ గన్నవరం బాబు కొడుకులు ఇద్దరిని నా మీద నాని మీద గుడివాడ గన్నవరంలో పోటీ చేయమనండి. మధ్యలో ఈ కుక్కలన్నీ ఎందుకు మరగటం, ఈ పందులన్నీ గేంకరించటం, ఇవన్నీ ఎందుకు? లోకేష్ అనేవాడిని చూడటానికి ఎవరు రారు? ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా? జీవితంలో ఈయన సాధించాడా? ఈయన పీకాడా? కాబట్టి యువ గజమైన, యువ గళమైన, యువ గంగాళమైన, యువ గందరగోళమైన, యువ తెపాళమైన ఏమి అదేమి ఇదయ్యేదేం లేదు. ఊరికే స్పాన్సర్డ్ కార్యక్రమం, తన డబ్బుతో తన పూలు చల్లుకోవటం, తన డబ్బుతో తన బస్సు కొనుక్కోవటం, తన డబ్బుతో జనాలను పోగు చేసుకోవడం, తన డబ్బుతో టిఫిన్లు భోజనాలు, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కార్యక్రమం, స్పాన్సర్డ్ కార్యక్రమం. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్ళు తాగే ఎదవులు, డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్న, మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడు అని చెబుతున్నాడు కదా. ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు. ఖర్జూర నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలం అంటే తలా 1 ఎకరం అవుతుంది. ఖర్జూర నాయుడు ఇచ్చిన 1 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు 1000 కోట్లు సంపాదించాడు. మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? ఖర్జూర నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని, అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటే పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి. ఇందులో లోకేష్ అనేవాడు ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది, ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళా? ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది. లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి, వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి, ఆడు లోకేషే కదా, దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు? ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు ఒక సైకో, ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతానంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా, అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా, లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచావంటారు, ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట, వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడు గెలవలా, వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మంది 26 మంది గెలిచారు, 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్దదని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే యాదవకి బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపి సింగ్ అనే. తెలుగుదేశం పార్టీ కంచుకోటని చెబుతాడు కదా గుడివాడ గన్నవరం, బాబు కొడుకులు ఇద్దరిని నా మీద నాని మీద గుడివాడ గన్నవరంలో పోటీ చేయమనండి. మధ్యలో ఈ కుక్కలన్నీ ఎందుకు మరగటం, ఈ పందులన్నీ గేంకరించటం, ఇవన్నీ ఎందుకు? లోకేష్ అనేవాడిని చూడటానికి ఎవరు రారు? ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా? జీవితంలో ఈయన సాధించాడా? ఈయన పీకాడా? కాబట్టి యువ గజమైన, యువ గళమైన, యువ గంగాళమైన, యువ గందరగోళమైన, యువ తెపాళమైన ఏమి అదేమి ఇదయ్యేదేం లేదు. ఊరికే స్పాన్సర్డ్ కార్యక్రమం, తన డబ్బుతో తన పూలు చల్లుకోవటం, తన డబ్బుతో తన బస్సు కొనుక్కోవటం, తన డబ్బుతో జనాలను పోగు చేసుకోవడం, తన డబ్బుతో టిఫిన్లు భోజనాలు, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కార్యక్రమం, స్పాన్సర్డ్ కార్యక్రమం. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్ళు తాగే ఎదవులు, డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్న, మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే
చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడు అని చెబుతున్నాడు కదా, ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు. ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలం అంటే తలా 6 ఎకరం అవుతుంది. ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 6 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు 1000 కోట్లు సంపాదించాడు. మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని, అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటే పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి. ఇందులో లోకేష్ అనేవాడు ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది, ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళా? ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది. లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి, వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి, ఆడు లోకేషే కదా, దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు, ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు ఒక సైకో, ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగని చెబుతానంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా, అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా, లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచావంటారు, ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట, వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడు గెలవలా, వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మంది 26 మంది గెలిచారు, 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్దదని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే యాదవకి బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపి సింగ్ అనే.